హాయ్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు నీనా ఫర్ ఎవర్. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఈ సినిమా ఒక ఫ్యాంటసీ హారర్ కామెడీ సినిమా, మరి ముఖ్యంగా కేవలం పెద్దలు మాత్రమే చూసే సినిమా. కాబట్టి కేవలం పెద్దలు మాత్రమే చూడండి. ఇంకా లేట్ చేయకుండా, లైక్ చేయకుండా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా డిస్క్రిప్షన్ లో ఉన్న సోషల్ మీడియా లింకులు ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోతే, ఈ సినిమా ఓపెనింగ్ ఒక బైక్ యాక్సిడెంట్ జరుగుతుంది. సో ఆ బైక్ యాక్సిడెంట్ లో ఉంది ఎవరో కాదు, హీరో హీరోయిన్. హీరో ఏంటంటే లక్కీగా ప్రాణాలతో బతికి బయటపడతాడు, కానీ హీరోయిన్ మాత్రం అక్కడే చచ్చిపోతుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఒక మాటలో సినిమా ఓపెన్ అవుతుంది. సో అక్కడ ఏంటంటే, హోలీ అనే ఒక అమ్మాయి పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటుంది. సో ఆ అమ్మాయి ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. అంతేకాకుండా అది స్టోరీ ఏంటంటే, రాబ్ అనే కుర్రోడు పనిచేస్తూ ఉంటాడు, అతను ఎవరో కాదు, మన కథలో హీరో. సో యాక్సిడెంట్ అయిన తర్వాత తానేంటంటే అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాడు. సో ఇదిలో రాబ్ ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోయిన తర్వాత ఎంటరీగా తనలో తాను ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. అదే సమయానికి అతన్ని ఏంటంటే హోలీ ఇష్టపడటం స్టార్ట్ చేస్తుంది. హోలీ కూడా మెల్లమెల్లగా తనకి దగ్గర అవుతుంది. ఒకళ్ళ అభిప్రాయాలు ఒకరికి నచ్చుతాయి. ఆ తర్వాత హీరో కూడా ఆ అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు హ్యాపీగా వాళ్ళ లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రకరకాల ప్లేసులకు వెళ్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో సడన్ గా హీరో ఒక రోజు ఏం చేస్తాడంటే తన గర్ల్ ఫ్రెండ్ ని ఇంటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత తనతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. సో హీరోయిన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సడన్ గా వీళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతుంటే బెడ్ మధ్యలోంచి బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆ బెడ్ మధ్యలోంచి మూడో వ్యక్తి వస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు. ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో యాక్సిడెంట్ చేసినప్పుడు తనతో పాటు ఉండి చనిపోయిన తన గర్ల్ ఫ్రెండే. సో ఆ అమ్మాయి వచ్చేసి అసలు ఈ అమ్మాయి ఎవరని చెప్పేసి అంటంతో హీరోయిన్ మొదట భయపడుతుంది. కానీ హీరో ఏమంటాడంటే, ఈ అమ్మాయి ఎవరో కాదు, ప్రజెంట్ నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి తన చచ్చిపోయిన గర్ల్ ఫ్రెండ్ తో చెప్తాడు. సో ఆ విషయం తెలుసుకున్న తన చచ్చిపోయిన గర్ల్ ఫ్రెండ్ ఏంటంటే, ఈ అమ్మాయి మీద సీరియస్ అయిపోయి నా బాయ్ ఫ్రెండ్ తో నీకు పని ఏంటని చెప్పేసి ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి తిట్టి పంపించేస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటారు. మరోపక్క హోలీ ఏంటంటే హీరో దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు తన కనిపించిన దెయ్యం గురించి మాత్రం బాధపడదు. ఎందుకంటే హీరోని ఆ స్థితిలో వదిలేసి వచ్చామని చెప్పేసి తనలో తాను ఎంతగానో బాధపడుతుంది. మరోపక్క హీరో కూడా హోలీని పంపించేశామని చెప్పేసి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇక చేసేది ఏమి లేక ఆ బ్లడ్ అయిన బట్టలు అంతేకాకుండా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుని ఆ మరుసటి రోజు ఏం చేస్తాడంటే యాక్సిడెంట్ లో చనిపోయిన తన గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా హీరోని తన సొంత కొడుకులా చూసుకుంటారు. ఎందుకంటే తన గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోయిన దగ్గర నుంచి వీళ్ళని హీరోనే చూసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడి హీరో ఇంక నాకు జీవితంలో ఎవరు లేరని చెప్పేసి ఒంటరిగా ఇంట్లో కూర్చుని బాధపడుతున్నప్పుడు సడన్ గా బయట ఎవరో డోర్ కొడతారు. సో ఎవరో అని చూస్తే వచ్చింది ఎవరో కాదు, తన ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ అయిన హోలీ. హీరో కూడా ఆ అమ్మాయిని చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇంట్లో దెయ్యం కనిపించిన తర్వాత ఏ అమ్మాయి ధైర్యం చేసి రాదు. కానీ ఆ అమ్మాయికి ఏంటంటే హీరో అంటే పిచ్చి కాబట్టి మళ్ళీ ఇంటికి వస్తుంది. సో వచ్చిన తర్వాత బయట చలికి బాగా వణికిపోతుంటే తనకు ఒక దుప్పటి ఇచ్చి చక్కగా కూర్చోబెట్టి మాట్లాడతాడు. సో అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో ఒంటి మీద ఒక టాటూ చూస్తుంది. సో ఆ టాటూ మీద ఏంటంటే నైనా అని చెప్పేసి రాసి ఉంటుంది. సో ఇది గమనించిన హీరోయిన్ ఏంటంటే మళ్ళీ తనతో ఫిజికల్ గా రిలేట్ అవుదాం అని చెప్పేసి తనతో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. సో అదే సమయానికి మళ్ళీ హీరో ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఆ చచ్చిపోయిన అమ్మాయి మళ్ళీ వస్తుంది. సో వచ్చిన తర్వాత ఈసారి ప్రజెంట్ తన గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే తనకి ముద్దు పెడుతుంది. ఆ తర్వాత టోటల్ గా అక్కడ ఉన్న సిచ్యువేషన్ మారిపోతుంది. ఆ తర్వాత ప్రజెంట్ హీరోయిన్ కి తెలిసే విషయం ఏంటంటే అసలు దెయ్యాలకి ఫీలింగ్స్ ఉండవు అని చెప్పేసి ఆ తర్వాత హీరోయిన్కే చిరాకు వచ్చేసి అసలు ఏంటి దీని ప్రాబ్లం చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఏంటంటే అసలు ఆ దెయ్యానికి మనం భయం క్రియేట్ చేస్తే పని అయిపోతుందని చెప్పేసి హీరోయిన్ తనంటున్న హాస్టల్ రూమ్ వదిలేసి డైరెక్ట్ గా హీరోయిన్కి షిఫ్ట్ అయిపోతుంది. దాంతో హీరో కూడా హీరోయిన్ ని అప్రిషియేట్ చేసి నా కోసం నువ్వు ఇంత చేస్తున్నావు అని చెప్పేసి నీ కోసం నేను ఏమైనా చేస్తానని చెప్పేసి తనని తన ఇంటికి తీసుకొచ్చి మరీ పెట్టుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ అంటే ప్రజెంట్ బతుకున్న హీరోయిన్ ఇంకొక భయంకరమైన ఒక డిసిజన్ తీసుకుంటుంది. ఏంటంటే చచ్చిపోయిన ఆ అమ్మాయి పేరు నైనా పేరు ఏంటంటే హీరో తన ఒంటి మీద టాటూ వేసుకుంటాడు కదా, సో తాను కూడా అదే పేరు తన ఒంటి మీద టాటూ వేసుకుంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ యాజ్ యూజువల్ గా ఇంటిమేట్ అవుతున్నప్పుడు చచ్చిపోయిన హీరో మొదటి గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ వస్తుంది. సో వచ్చిన తర్వాత హీరోయిన్ తనతో ఏమంటుందంటే సరే ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది, చక్కగా మన ముగ్గురం కలిసి హ్యాపీగా బతుకుదాం అని చెప్పే అనగలోనే ఆ నైనా అనే దెయ్యం అమ్మాయి ఏమంటుందంటే అంత సీన్ లేదు, నా బాయ్ ఫ్రెండ్ నాకు మాత్రమే దక్కాలి, నా బాయ్ ఫ్రెండ్ తో
ఇంకా వేరే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నేను ఊహించుకోను, ఊహించుకున్నా సరే వాళ్ళని మనశ్శాంతిగా ఉండనివ్వనని చెప్పి అంటంతో హీరోయిన్కి మళ్ళీ కోపం వచ్చేసి బయటకు వచ్చేస్తుంది. సో ఆ తర్వాత హీరోయిన్ ఒక అదిరిపోయి డిసిజన్ తీసుకుంటుంది. ఏంటంటే ఈ చచ్చిపోయిన నైనాని అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకి ఈ విషయం చెప్పి ఆ నైనాని వాళ్ళ జీవితంలోంచి తుడిచేద్దాం చెప్పేసి హీరోని తీసుకుని అక్కడికి వెళ్తుంది. సో వెళ్లిన తర్వాత ఆ దెయ్యం వాళ్ళ అమ్మా నాన్న ఏంటంటే వీళ్ళిద్దరం చూసి షాక్ అయిపోతారు. ఎందుకంటే తన కూతురు చచ్చిపోయి కొన్ని రోజులు అవుతున్నా సరే ఈ అబ్బాయి వేరే అమ్మాయిని వేసుకుని తిరుగుతున్నాడని చెప్పేసి వాళ్ళలో వాళ్ళకు గొసగొసలాడుకుంటూ ఉంటారు. సో దాన్ని హీరోయిన్ పక్క నుంచి వింటుంది. సో విన్న తర్వాత హీరోయిన్కి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ క్లియర్ కట్ గా చెప్పినా కూడా అర్థం చేసుకునే స్థాయిలో లేరని చెప్పేసి హీరోని కోపంగా అక్కడ నుంచి తీసుకుని బయటకు వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత హీరోని మామూలుగా తిట్టదా అమ్మాయి, ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాను, అంతేకాకుండా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీ కోసం నేను దెయ్యంతో గొడవ పడుతున్నాను, దెయ్యం వాళ్ళ అమ్మా నాన్నతో కూడా గొడవ పడుతున్నాను, కానీ నువ్వు నా కోసం ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఆ అమ్మాయి హీరోని తిడుతుంది. సో దాంతో హీరో ఏమంటాడంటే సరే ఇప్పుడు నీ కోసం ఏం చేయమంటో చెప్పు అని చెప్పి అనగలోనే ఇప్పుడు హీరోయిన్ హీరోకి ఒక అదిరిపోయే విషయం చెప్తుంది. ఏంటంటే నువ్వు గనక ఆ అమ్మాయిని వదిలేసి నన్ను మాత్రం ప్రేమిస్తున్నావు కాబట్టి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నేను నమ్మాలంటే ఒక విషయం చేయాలి, అదేంటంటే నువ్వు సమాధి దగ్గరికి వెళ్ళి, అంటే చచ్చిపోయిన నీ నైనా గర్ల్ ఫ్రెండ్ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి మీద నాతో ఇంటిమేట్ అవ్వాలి, ఇంటిమేట్ అయ్యే ముందు ఆ అమ్మాయిని వదిలేశానని చెప్పేసి ఆ అమ్మాయి సమాధితో చెప్పాలి, ఆ అమ్మాయిని మర్చిపోతున్నానని చెప్పేసి ఆ అమ్మాయి సమాధితో చెప్పాలని చెప్పి అనగలోనే హీరో కూడా సరే అంటాడు. యాజ్ యూజువల్ గా ఆ సమాధి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు చచ్చిపోయావు, నేను నిన్ను మర్చిపోతున్నానని చెప్పి గట్టిగా అరిచి ఆ తర్వాత హీరోయిన్ తో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. సో అదే సమయానికి మళ్ళీ ఆ నైనా దయ్యం వస్తుంది. సో వచ్చిన తర్వాత తానేమంటాడంటే నువ్వు చచ్చిపోయావు, అయినా సరే మా జీవితంలో ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి హీరో ఆ దయ్యాన్ని గట్టి గట్టిగా తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేస్తాడు. సో దాంతో హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయి హీరోతో ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తుంది. సో వాళ్ళిద్దరు ఏమనుకుంటారంటే మళ్ళీ దయ్యం రాదు, ఇక మనద్దరం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఆ ఇంట్లో చనిపోయిన ఆ అమ్మాయికి సంబంధించిన వస్తువులన్నీ తీసుకెళ్లి చెత్త కుప్పలో పడేసి ఆ ఇంటి బెడ్షీట్లు అన్ని మార్చేస్తారు. సో మార్చేసిన తర్వాత ప్రశాంతంగా వాళ్ళిద్దరి జీవితం గడపాలని చూస్తూ ఉంటారు. కానీ దయ్యం మాత్రం రోజు వస్తూనే ఉంటుంది. ఈసారి ఏంటంటే హీరో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. ఆ దయ్యం ఏంటంటే హీరోయిన్ తో ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది, తన వెనకాల కూర్చొని టీవీ చూస్తుంది, తనతో పాటు అంటులు తోతుంది, అన్ని చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ దయ్యం ఎక్కడుంటే అక్కడ బ్లడ్ అయిపోతూ ఉంటుంది, అన్ని నాశనం అయిపోతూ ఉంటాయి. కానీ హీరోయిన్ ఏంటంటే వాటన్నింటిని క్లీన్ చేసుకోలేక చచ్చిపోతూ ఉంటుంది. అయినా సరే అలాగ కొన్ని రోజులు గడుస్తూ ఉంటుంటే హీరోయిన్ కి తన జీవితం మీదే విరక్తి మొదలవుతుంది. అయినా సరే ఇవన్నీ హీరోతో చెప్పకుండా తనలో తను దాచిపెట్టుకుంటూ ఉంటుంది. సో ఒక రోజు ఏంటంటే హీరో తన పరిస్థితిని బాగా అర్థం చేసుకుని ఈ ఇంట్లోంటి నువ్వు పిచ్చిదాని వైపు ఎలా ఉన్నావు కాబట్టి మన ఇద్దరం సరదాగా బయటకు వెళ్దాం అని చెప్పేసి తన గర్ల్ ఫ్రెండ్ తీసుకుని వేరే ఊరికి టూర్కి వెళ్తాడు. వెళ్లిన తర్వాత ప్రశాంతంగా ఆ ప్లేస్లన్నీ తిరిగేసి మళ్ళీ వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవబోతారు. యాజ్ యూజువల్ గా పిలవకుండానే పేరంటానికి వచ్చినట్టు మళ్ళీ ఆ నైనా దయ్యం వస్తుంది. సో వచ్చిన తర్వాత ఈసారి హీరోయిన్ చేయి విరక్కొడుతుంది. సో హీరోయిన్ కూడా కోపం వచ్చేసి మీకు దండం, మీ ఇద్దరు రిలేషన్ కో దండం, మీ ఇద్దరి జీవితాల నుంచి నేను వెళ్ళిపోతానని చెప్పేసి హీరోకి బ్రేకప్ చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ పనిలో హీరోయిన్ బిజీ అయిపోతుంది. సో హీరో పనిలో హీరో కూడా బిజీ అయిపోతాడు. సో అలా ఉండగా కొన్ని రోజులకి ఏంటంటే హీరోయిన్ బాడీలో కొన్ని మార్పులు స్టార్ట్ అవుతాయి. సో ఒళ్ళంతా పొట్లు ఇచ్చినట్లు, లేకపోతే ఒళ్ళంతా గేదలు ఉన్నట్టు రకరకాలుగా హిల్యూజినేషన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అప్పుడే హీరోయిన్ కు ఒక డౌట్ వస్తుంది, అసలు ఇంతకీ ఆ దెయ్యం ఉన్నట్ట పోయినట్ట, లేకపోతే హీరోతోనే ఉంటున్నట్ట, ఒకవేళ ఉంటే తనతో ఎవరన్నా ఇంటిమేట్ అయితే వస్తుందా, లేకపోతే తాను ఎవరితో అన్న ఇంటిమేట్ అయితే వస్తుందని చెప్పేసి హీరోయిన్ తనలో తాను ఆలోచించుకుంటూ వస్తుంటే హీరోయిన్ కి సడన్ గా బస్టాప్ లో ఒక బకర తగులుతాడు. సో వాడేంటంటే హీరోయిన్ కి సైట్ కొడుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే హీరోయిన్ తనతో ఏముంటుందంటే ఇప్పుడు నీకు నాతో ఇంటిమేట్ అయ్యేంత ఒప్పుకుందని చెప్పి అనగలోనే వాడు కూడా వెంటనే సరే అంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు రూమ్ లో ఇంటిమేట్ అవుతున్నప్పుడు ఈసారి ఆ నైనా దేవి ఏంటంటే హీరోయిన్ దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే అతన్ని బయటికి పంపించేసి ఒక మూలన కూర్చొని ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏంటంటే హీరో హీరోయిన్ అడ్రస్ పట్టుకుని తన ఇంటికి వస్తాడు. వచ్చి డోర్ కొట్టి నాకు ఒక అదిరిపోయే కంపెనీలో అదిరిపోయే జాబ్ వచ్చింది, ఇక మీదట మన ఇద్దరు ప్రశాంతంగా బతకొచ్చు అని చెప్పి అనగలోనే హీరోయిన్ ఏమంటుందంటే అంత సీన్ లేదని చెప్పేసి కొంచెం పక్కకు జరిగి తన రూమ్ చూపిస్తుంది. చూపిస్తే రూమ్ నిండా బ్లడ్ ఉంటుంది, ఎందుకంటే ఆ దెయ్యం తనతోనే ఉంటూ ఉంటుంది రోజు. సో అది తెలుసుకున్న హీరో ఏంటంటే షాక్ అయిపోతాడు. సో వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే నా జీవితం ఎలాగో అయిపోయింది, కనీసం నువ్వన్న హ్యాపీగా ఉండని చెప్పేసి హీరోని అక్కడి నుంచి పంపించేస్తుంది. సో దెయ్యం ఈ అమ్మాయితో ఎందుకు ఉంటుందంటే ఆ అమ్మాయి తన చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకుంది, అంతేకాకుండా తనతో బెడ్ మీద ఏముందంటే మనం హ్యాపీగా ఉందని చెప్పింది, అంతేకాకుండా నువ్వు నా జీవితంలోంచి వెళ్ళిపో అని చెప్పేసి తన సమాధి మీద కూర్చొని హీరో చేత చెప్పించింది. సో హీరో చెప్పిన తర్వాత ఆ దెయ్యం హీరోని వదిలేసింది. ఆ తర్వాత హీరోయిన్ ని పట్టుకుంది. ఇక హీరోయిన్ జీవితాంతం ఆ దెయ్యంతో కాపురం చేయాల్సిందే. సో ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమా కేవలం పెద్దలకు మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి.
చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.